దొంగ కుక్క బలిని చూసిన వైఎస్ శర్మిల ఏం చేసిందో తెలుసా? చెట్టెక్కిన ఎలుగు బంటి ఉలికి పడ్డ ఫారెస్ట్ అధికారులు పెట్రోల్ రేట్లు పైకి బైక్ నీళ్ళల్లోకి కరోనా రెస్పెక్ట్ ఇవ్వట్లేదని ఒక చిన్నారి ఆవేదన తెలివైన దొంగ కుక్క బ్యాంకుల్లో కన్నాలు వేసే మనుషులు చూస్తుంటాం సినిమాల్లో మహానటులాగా నటించే హీరోయిన్లను చూస్తుంటాం కానీ ఈ కుక్క ఏకంగా ఒక అడుగు ముందుకేసి జీవించేసింది మనసులే కరగని లోకమే లోకమా ఎలుగు విరిసలే నింగి వీడేంటి తెగ ఫీలైపోయాడు ఆ పిచ్చినా కరోనా రెస్పెక్ట్ ఇవ్వట్లేదని ఒక చిన్న ఆవేదన కరోనా వల్ల పాపం పుట్టడానికి ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి ఏమైనా ఆర్యన్ కరోనా వల్ల మమ్మీ ఈ కరోనా వల్లనే ఒక స్ప్రైట్ తాగుతాం అంటే డాడ్ అంటాడు నాన్న వద్దు నాన్న ఈ కరోనా ఉంది అంటాడు బాగి వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటే ఈ కరోనా ఉంది ఆరుష్ వాళ్ళతో ఆరుష్తో ఆడుకుదాం అంటే ఈ కరోనా వచ్చింది మంచిగా జస్టిస్ లీగ్ గేమ్ ఆడుకుదాం అంటే మా ఫ్రెండ్స్ తో ఈ కరోనా ఉంది మమ్మీ బా అరే మంచిగా ఒక బర్గర్ పిజ్జా చీజ్ బాల్స్ అవన్నీ తిందాం అంటే ఈ కరోనా వచ్చింది ఒక మాల్కి వెళ్ళి అక్కడ ఆడుకుదాం అంటే ఈ కరోనా వచ్చింది అబ్బబ్బబ్బబ్బ దాన్ని చంపేద్దాం అనుకుంటున్నా మమ్మీ చంపేయాలి ఈసారి తగ్గుపోతదిలే నాన్న ఇంకో 2 మంత్స్ అయితే ఏం తగ్గుతా మమ్మీ అసలు తగ్గదు దానికి అసలు ఇది లేదే లేదు ఒక్క రెస్పెక్ట్ కూడా ఇయ్యట్లే అది కరోనా ఎవర్కి పట్ల రెస్పెక్ట్ పిల్లల్కి పిల్లల్కి ఇయ్యట్లే దనిస చంపేదా మమ్మీ నా వల్ల కావట్లే ఇన్ఫ్లుంటే బోర్ కొడుతుంది బా రోడ్ రేట్లు పైకి బైక్ నీళ్ళలోకి సచిన్ క్రికెట్ లో సెంచరీ కొట్టడం చాలా వరకు చూస్తుంటాం అయితే మన దేశంలో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టడం చూసి బీజేపీ నాయకులు బైక్ ను సైతం నీళ్ళలో కొట్టడం చూసారు ఆ దృశ్యాన్ని చూడండి ఈ
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ తెలుగు.